నమస్కారం, నేను మీ షణ్ముఖ్. రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉంది అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేవిధంగా రెండోది అప్రూవర్ రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఏంటి అసలు ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే కథ ఏంది, మతలబేంది? అదేవిధంగా ఈ అప్రూవర్ రాజకీయం గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే డివిఎస్ సార్. సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం. మరి చిన్నప్పుడు పాఠాలు గుర్తుకు తెచ్చుకొని నందిగాం సురేష్ అయితేనేమి, ఇటు పోలీస్ వ్యవస్థలో జత్వాని గారి కేసు విషయంలో ఉన్నటువంటి విషయాల గురిని అయితేనేమి అప్రూవర్గా మారుతున్నారు, అప్రూవర్ రాజకీయం నడుస్తుంది. చిన్నప్పటి పాఠాలు గుర్తుకు తెచ్చుకొని జైల్లో సత్యమేవ జయితే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు. మరి ధర్మ సంస్థాపన ప్రభుత్వంలో ధర్మ సంస్థాపన కోసం పాటుపడుతున్నటువంటి నందిగాం సురేష్ అప్రూవర్గా మారిన పరిస్థితి, మరి మీరేమంటారు సార్? అసలు ఈ అప్రూవర్ రాజకీయం నడుస్తూ ఉంది, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఈ అప్రూవర్ రాజకీయం అనకూడదు, అప్రూవర్ గండం. గండం అప్రూవర్ల గండం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పట్టిందా? ఓకే. ఎందుకంటే వరుస పెట్టి అప్రూవర్లు అయిపోతున్నారు, అందరూ అప్రూవర్లు అయిపోతున్నారు. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి, కాదంబరి కిడ్నాప్ దగ్గర నుంచి, ఇప్పుడు ఇదేది మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి దాకా వరుస పెట్టి చూసినట్లయితే ఏంటి అప్రూవర్ల గండవరా నాయన నాకు అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు. దస్తగిరి అప్రూవర్గా మారగానే సినిమా మారిపోయింది. వివేక హత్య కేసు దస్తగిరి అప్రూవర్గా మారకముందు ఒక రకంగా ఉంది, మారిన తర్వాత ఇంకో రకంగా మారింది. వెంటనే బయటకు వచ్చేసినాయి ఎవరెవరు, ఆ గొడ్డలు ఎక్కడ చేయించారు, ఏ ఊళ్ళో గొడ్డలు తెచ్చారు, లేకపోతే హత్యకు ముందు హంతకులు ఎక్కడ కలిశారు, హత్య తర్వాత హంతకులు ఎక్కడ కలిశారు, ఆ గూగుల్ టేక్అవుట్ ఇవన్నీ బయటకు వచ్చేసాయి కదా, కాల్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి కదా. అంటే దస్తగిరి అప్రూవర్గా మారడం అనేది వివేక హత్య కేసును ఒక కొలిక్కి ఎలా తెచ్చిందో, ఇప్పుడు లేటెస్ట్ అప్రూవర్ ఎవరంటావు? నందిగాం సురేష్ అప్రూవర్గా మారాడు. మీరు అన్నట్లు సార్, వాహన మామూలుగా ఒక మనిషికి సనాతన ధర్మం ప్రకారం వాహన గండమో జల గండమో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈ అప్రూవర్ల గండం ఏంది సార్? జైలు గండం. వాహన గండం, జలగండం, మృత్యుగండం, జైలు గండం, గండాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గండ బేరుండ మామూలు వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నందిగాం సురేష్ ఏం చెప్పాడు? నిన్న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషను లేకపోతే ఈ 2 రోజులు కస్టోడియల్ ఎంక్వైరీలో అతను ఏం బయట పెట్టాడు? మొదట ఏమై నువ్వు అన్నదే అదుర్స్ డైలాగులే, తెలియదు, గుర్తులేదు, మీరే పార్టీ అండి, తెలియదు, మీ నాయకుడు ఎవరండి, గుర్తులేదు, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు ఎవరు, పోలీసులు. ఈ విధమైనటువంటి సమాధానాల వల్ల తెలియదు, గుర్తులేదు, ఈ తర్ఫీదు ఎవరిచ్చారు వీళ్ళకి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు 16 నెలలు జైలు శిక్షకు ముందు ఇంట్రాగేషన్, ఇక్కడే మంజీరాలోనే ఇక్కడ పెట్టారు ఆయన్ని. 3 రోజులు సిబిఐ లక్ష్మీనారాయణకి మొదటి రోజు అట్లాగే తుక్కలు చూపించాడు, ఏది తెలియదు, గుర్తులేదు, మీరు షేర్ ఎంత కమ్మారండి, 10 రూపాయల షేర్ మీరు 1440కి అమ్మారంట కదా, తెలియదు, 10 రూపాయల షేరు మీరు 340కి అమ్మారు కదా, గుర్తులేదు. ఇట్లాగే చెప్పాడు ఎవరు, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అదే కోచింగ్ నువ్వు అన్నావుగా, ఏది ఉపాధ్యాయ దినోత్సవం కోచింగ్ అయింది. ఇప్పుడు అంటే ప్రతిమ ఉన్నారు సార్, మారాలి. ఇప్పుడు వచ్చినటువంటి ధర్మం కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం, మనం కూడా మారి చూపిద్దాం. అంటే మీరు ఎంపీ కదండి అంటే తెలియదు, తెలియదు, మీ నియోజకవర్గం బాపట్లే కదండి అంటే గుర్తులేదు అన్నాడా? నందిగాం సురేష్ ఏం సమాధానాలు చెప్పాడంటే అప్రూవర్గా మారాడు. ఎప్పుడు? ఫస్ట్ డే ఈ ఎపిసోడు, సెకండ్ డే మారింది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. రేపు 2వ రోజు మారాడని చెప్పేశాడని, ఏది గన్మెన్ల వాంగ్మూలం ఆయన ఎదురుగా పెట్టారు, నీళ్లు నమిలాడాడు. మీరు పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చారా రాలేదా? ఫస్ట్ రాలేదన్నాడంట, వచ్చినట్టుగా గూగుల్ టేక్అవుట్ ఆ లొకేషన్ చూపించారంట, నీళ్లు నమిలాడంట. మీరు లేళ్లప్పిరెడ్డి ఆ వైసీపీ ఆ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీరు కలిశారు కదా, ఇక్కడికి రాబోయే ముందు మీ దగ్గర మీటింగ్ జరిగింది కదా అన్నారంట. ఫస్ట్ ఇలాగే గుర్తులేదన్నాడు, లేదు తెలియదు అని చెప్పాడు. వెంటనే మళ్ళా గూగుల్ టేక్అవుట్ లొకేషన్, నెక్స్ట్ ఫోటోలు చూపించారంట. ఏంది
లేళ్ళప్ప రెడ్డిను వీళ్ళ ఫోటోలు కలిసి ఉన్న ఫోటోలు, ఆ ఫోటోల్లో ఇంకెవరున్నారు ఇప్పుడు ఈ రెండే బయటకు వచ్చినాయి. ఆ ఫోటోల్లో సకల శాఖ మంత్రి కూడా ఉంటుంటాడు, ఆ ఫోటోల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండుంటాడు. ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నందిగం సురేష్ అప్రూవర్గా మారినందుకు ఫిక్సింగ్ ద నెట్స్. ఎస్ సార్. ఇప్పుడు కొత్తగా ఇంకెవరికి జుట్టు నెట్స్ బిగుస్తున్నాయి అంటే లండన్ పర్యటన ఇంకా స్టార్ట్ కాలేదు కదా సార్, మేబీ దీనివల్ల ఏమన్నా అయిండొచ్చా సార్? అంటే ఇప్పుడు నందిగం సురేష్ అప్రూవర్గా మారినాడు, ఒకవైపు విశాల్ గున్ని కూడా అప్రూవర్గా మారాడు. ఏది కాదంబరి కేసు, కాదంబరి కేసులో అది చాలా మామూలు అంశం కాదు. ఎస్ సార్. ఏది విశాల్ గున్ని అప్రూవర్గా మారడం కాదు, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రిటర్న్ స్టేట్మెంట్ స్పష్టంగా చెప్పాడు అన్నమాట ఏమని, అసలు ఎవరు టికెట్ కొన్నారు, ఆ టికెట్కి ఉపయోగించిన డబ్బులు ఎక్కడవి, తను ఎలా వెళ్ళాడు, ఏది ఎవరెవరు గన్నవరం నుంచి ఫ్లైట్లో ఎక్కింది ఎవరు, హైదరాబాద్లో ఫ్లైట్లో ఎక్కింది ఎవరు, మొత్తం చక్కగా గుదిగుచ్చినట్లుగా విశాల్ గున్ని సినిమాలో చూపిస్తారు చూసావా, ట్రింక్ 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 అనే రింగులు తిరుగుతాయి, మొత్తం సినిమా చూపించాడు అన్నమాట. కాదంబరి దగ్గరికి వెళ్ళటం, ఆమెను లిఫ్ట్ చేయటం, తీసుకురావటం, ఏ విధంగా తల్లిదండ్రుల్ని తరలించింది, వీటన్నిటి వెనుక తనకిచ్చిన ఆదేశాలేమో పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులు రేపు అప్రూవర్గా మారతాడా? అంటే ఇప్పుడు రాబోయే అప్రూవర్ ఎవరు? అప్రూవర్ గండం, నెక్స్ట్ గండం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టు మనం ఆలోచన. ఇప్పుడు నందిగం సురేష్ ఇక్కడ ఈ మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడిలో అప్రూవర్ అన్నావు, అక్కడ విశాల్ గున్ని అప్రూవర్ అన్నావు, వాట్ నెక్స్ట్? హూ నెక్స్ట్? రేపు రాబోయే అప్రూవర్లు ఎవరు? ఓకే సార్. సార్ ఇందాక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, మహిళా సంఘం, మామూలుగా రామాయణంలో సనాతన ధర్మంలో మనం చదువుకున్నాం సార్, సీతమ్మ అంటే చెరబట్టినటువంటి రావణాసురుని కూడా గడ్డి పరక ముందుంచి సమాధానం చెప్పింది. అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే చెరపట్టిన వాడిని కూడా గడ్డి పరక చూపించిన అవతలి వాడు దుష్ప్రవర్తనగా చేయలేదు. మరి నేడు అదే మహిళను గడ్డి పరకతో చూస్తున్నారు, అంటే ఒకప్పుడు ఆ గడ్డి పరకకున్నంత వాల్యూ ఇప్పుడు లేదు. మరి మీరేమంటారు సార్? బాధాకరం, ఇది విషాదకరం అన్నమాట. ఇది మహిళల పట్ల ఇంత ఈ విధంగా అరాచక శక్తులు స్వైర విహారం చేయటం అనేది, గన్ కన్నా ముందు వస్తాడు జగన్ అను ఇది అందామ ఎవరు రోజు, గన్ కన్నా జగన్ ముందుండేది కిడ్నాపుల్లోనా? ఇప్పుడు గన్ కన్నా జగన్ ముందుండేది ఇలా చిత్రహింసలు పెట్టడంలోనా? ఏమైంది రోజా, ఎందుకని మాట్లాడలేదు కాదంబరి పైన, ఎందుకని స్పందించలేదు? సినీ నటే కదా, ఆమె సినీ నటి, ఈమె సినీ నటి. ఇప్పుడు రిషితేశ్వరి వనజాక్షి అనేది నోరు తెరిస్తే చాలు వీళ్ళు ఐదేళ్ళు మోగేవాళ్ళు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్లో వాసిరెడ్డి పద్మైన అంతే మాట్లాడితే వనజాక్షి అనేవాళ్ళు, రిషితేశ్వరి అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కాదంబరికి జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఎందుకని నోరు తెరవట్లేదు, ఎందుకని మాట్లాడట్లేదు అంటే, కాదంబరి ఏముంది, ధనము అధికారం తన పాలిట శాపంగా మారే. ధనం ఎవరిది? పారిశ్రామికవేత్త. అధికారం జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు వాళ్ళిద్దరే తనకు శాపాలుగా మారాయని తను చెప్పినప్పుడు ఈ అధికారం ఈ ధనమే వీళ్ళ నోరు మూస్తుందా? ఎవరిది? మన దుర్గాకుమార్ గారు చెప్పినట్టు నేషనల్ ఉమెన్ కమిషన్ నోరు ఎందుకు మూతబడిందంటే ధనమా అధికారమా? అసలు ఏదైనా సరే వాళ్లే కాదు, ప్రజా సంఘాలు కావచ్చు, సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు కావచ్చు, వాళ్ళందరూ స్పందించలేదంటే, వాళ్ళ మహిళలు రాలేదంటే ఏముందామే? ఆ స్టేట్ మహిళా కమిషన్ ప్రెసిడెంట్ ఏం పేరు, గజ్జల వెంకటలక్ష్మి, ఏమన్నారామే వేరే రాష్ట్రానికి సంబంధించినట్టు మహిళ. నిర్భయ ఉదంతం ఎక్కడ జరిగింది? జరిగితే దేశం మొత్తం ఊగిపోయింది, ఒక ప్రభుత్వమే కూలిపోయింది. ఏది నిర్భయ యాజిటేషన్ అప్పట్లో ఢిల్లీలో ఒక బస్సులో జరిగినటువంటి అమానుష అత్యాచారం ఒక 10 ఏళ్ల ప్రభుత్వాన్నే కూల్చేసిందనమాట. యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూల్చివేతలో ప్రధాన పాత్ర. ఇవాళ ఇంతమంది ఉసురు కొట్టబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి కారణమయ్యాడు. కాదంబరి లాంటాడు, కాదంబరి కేసే బయటకు వచ్చింది, రాణి కాదంబరిలు ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను మెన్షన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డాక్టర్ల మీద పగ పెంచుకున్నాడు. మీరు బాగా గమనించినట్లే డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు డాక్టరే, తర్వాత డాక్టర్ సుధాకర్ గారు డాక్టరే, తర్వాత వైఎస్ సునీత గారు డాక్టరే, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ గారు డాక్టరే, మీరు బాగా గమనించండి సార్. కాదంబరి కూడా, కాదంబరి కూడా డాక్టరే కదా సార్, డాక్టర్ ఆమె కూడా ఎంబీబీఎస్ చదివింది, ఎందుకు ఈయన డాక్టర్ల మీద పగ పెంచుకున్నాడు అని అంటే ఏం చెప్తారు సార్? అసలు మాంగారు కూడా డాక్టరే, గంగిరెడ్డి పిల్లనిచ్చిన మామ భారతి తండ్రి కూడా డాక్టరే, డాక్టరే ఆయన కూడా చనిపోయాడు అనుకుంటా కదా. నో మోర్ ఎవరు
అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు నువ్వు చెప్పింది ఏదో చూశాను సోషల్ మీడియాలో, ముగ్గురు పైకి పోయారు, రాజశేఖర రెడ్డి, కోడెల శివప్రసాద్. గమ్మత్తు ఏంటంటే కోడెల శివప్రసాద్ ఆయన బలిదానం, ఆయన ఆ మరణానికి కారకులు అంతా ఎలా పతనం అవుతున్నారో చూసావా? ఆయన మరణానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు వెంటనే ఏం జరిగింది? ఇవాళ 151 నుంచి 11కు పడిపోయాడు, ఇవాళ పిచ్చిలేసి తిరుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. చూసాం మొన్న పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ఎలా ఉందో. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే జగన్మోహన్ కోడెల శివప్రసాద్ గారిని ఆ రోజు టార్చర్ పెట్టాడు. ఏది ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వాళ్ళ ఉసురు తగులుతుంది షణ్ముఖ్, వివేకానందరెడ్డి ఉసురు తగిలింది. వీళ్ళందరికీ కూడా వివేకానందరెడ్డి ఉసురు తగలబట్టే ఇవాళ సీఎం కుర్చీ ఎగ్గిరవతలు పడిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి కింద పడిపోయాడు, సీఎం కుర్చీలో వచ్చి ఒక తన్ను అంతే వివేకానందరెడ్డి కుర్చీ మడత పెట్టారు సార్ బాబు గారు. అప్పుడు ఏంటంటే డాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదా అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరంటే పడుద్ది? ఒక డాక్టర్లే కాదు, చెల్లెళ్ళన్నా పడదు, తల్లన్నా పడదు, ఒక భార్య అంటే పడుద్ది. భార్య విధేయుల సంఘం అంటూ ఒకటి పెడితే జగన్మోహన్ రెడ్డినే పెట్టారు. సీఎంఓ కేంద్రంగా పిఎస్ఆర్ మాస్టర్ మైండ్గా జరిగిందన్నారు ఈ నేరపూరిత కుట్ర. సీఎంఓ ఎక్కడుంది? తాడేపల్లి ప్యాలెస్. అంటే వీళ్ళు ఈ రాసేవాళ్ళు, మన మీడియా కూడా ఎలా రాస్తుందంటే ఏదో పాలిష్డ్గా రాస్తున్నారు. సీఎంఓ కేంద్రంగా కాదు, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా అని రాయాలి. మాస్టర్ మైండ్ పిఎస్ఆర్ది కాదు, మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డిది. అంటే విశాల్ గున్ని నేరుగా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయలేక, నేరుగా తాడేపల్లి ప్యాలెస్ని అటాక్ చేయలేక ఇలా మార్చినట్టున్నాడు ఆయన వాంగ్మూలంలో. ఇది మాస్టర్ మైండ్ ఎవరిది ఇక్కడ? ఈ కాదంబరి కిడ్నాపు, ఈ చిత్రహింసలకి మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డిది. పిఎస్ఆర్ లేకపోతే ఈయనెవరు, కాంతిరాణా టాటా లేకపోతే విశాల్ గున్ని, వీళ్ళంతా పాత్రధారులు, అసలు సూత్రధారులు వాళ్ళిద్దరు. ఎవరు? ఏ1 ఏ2 జగన్మోహన్ రెడ్డి.